టమాటా వినియోగదారులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టమాటా ధరలు భారీగా తగ్గనున్నాయి దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ధరలకు కళ్ళం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది టమాటా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో టమాటాలు సేకరించి వినియోగదారులకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని కేంద్రం వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో టమాటా ఉత్పత్తి అవుతుంది అయితే మిగిలిన రాష్ట్రాల కంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో అక్కడ రైతులు టమాటాను ఎక్కువగా సాగు చేస్తారు దేశ అవసరాల్లో యాభై ఎనిమిది శాతం టమాటా ఈ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ క్రమంలోనే ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో టమాటాను సేకరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు ఇందులో భాగంగా టమాటాను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ అలాగే నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ ఆదేశించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కాయి ముఖ్యంగా ఢిల్లీలో టమాటా ధర డబల్ సెంచరీని క్రాస్ చేసింది అలాగే ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ టమాటా ధర నూట ఎనభైగా పలుకుతోంది ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కర్ణాటక ఏపీ నుంచి భారీగా టమాటాను సేకరించి ఈ రాష్ట్రాల్లో పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో టమాటా ధరలు మండిపోతున్నందున అక్కడ వినియోగదారులకు తక్కువ ధరకు టమాటాను అందించనుంది